మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి సెప్టెంబర్ మాసంలో 85% సాధించినట్లు ఏరియా జీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జీఎం చింతల శ్రీనివాస్ తెలిపారు. మందమరి ఏరియాకు సంబంధించి సెప్టెంబర్ నెల ఉత్పత్తి ఉత్పాదక వివరాలు గనుక చూస్తే ఏరియాలో 6 అండర్ గ్రౌండ్ మైన్స్ 2 ఓపెన్ క్యాస్ట్ మైన్స్ ఉన్నాయి. దాంట్లో केके वन अंडर ग्रउंड मैन केके फाइव अंडर ग्रउंड मैन मरी आरके ओपन कैस्ट मैन मूड गनल मोर देन 100% उत्पत्ति साधिंचाय. केके वन संबंधी 15,000 टारगेट 16,046 टन साधिंचारु 107 शात उत्पत्ति साधिंचारु. केके फाइव अंडर ग्रउंड मैन 15,000 टारगेट 17,319 टन 115 शात साधिंचारु. పదివేల 500 టన్నులకు గాను 7,110 టన్నులు సాధించారు. 68% ఉత్పత్తి సాధించారు. కాస్పెట్ అండర్ గ్రౌండ్ మైన్ 21,000 టార్గెట్ గాను 10,832 సాధించారు. సుమారు 52%. అట్లాగే శాంతికని 26,000 టార్గెట్ గాను 7,071 టన్నులు సాధించారు. 20%. పర్టికులర్గా శాంతికని సంబంధించి మనకన్న రెండు టెక్నాలజీ ఉండే బోల్డర్ మైనర్ అండ్ కంటిన్యూస్ మైనర్. కంటిన్యూస్ మైనర్ లాస్ట్ మంత్ మనము జీడీకే 11 మైన్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. అట్లాగే దాని ప్లేస్ లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఎస్జిఎల్స్ స్టార్ట్ కావాల్సి ఉండే, అది కూడా డిఫరెంట్ రీజన్స్ తో కొంత డిలే ఉంది. కాబట్టి నెక్స్ట్ మనకు ఒక 1-2 మంత్స్ లో ఎస్జిఎల్స్ కూడా గన్ లో ప్రారంభించబడతాయి. కాబట్టి బోల్డర్ మైనర్ మరి ఎస్జిఎల్ విధానాల్లో శాంతికని మైన్ లో మంచి ఉత్పత్తి వచ్చే అవకాశం ఉన్నది. పర్టికులర్ ఈ సందర్భంగా KK1 మరియు KK5 రెండు అండర్ గ్రౌండ్ మైన్స్ సంబంధించి ఏజెంట్ గారు, మేనేజర్లు, ఉద్యోగులు, కార్మిక నాయకులందరికీ కూడా చాలా చక్కటి పరిణతితోని చాలా చక్కటి ఉత్పత్తిని సాధించినందుకు, ముఖ్యంగా సేఫ్ సాధించినందుకు ఆ రెండు గనుల అందరూ ఉద్యోగస్తులందరినీ మనస్ఫూర్తిగా సంస్థరపన నేను అభినందిస్తా ఉన్నాను. అండర్ గ్రౌండ్ మైన్స్ కనుక చూస్తే ఆర్కేఓసి 180,000 టార్గెట్ గాను 184,212 టన్నులు సాధించగలిగింది. 102%. అట్లాగే కేకేఓసి 145,000 గాను 122,966 టన్నులు 85% ఉత్పత్తి సాధించారు. పర్టికులర్గా ఆర్కేఓసి కోలు 102%, మరియు ఓబి విషయంలో కూడా 111%తో ముందుకెళ్తున్నది. ఈ సందర్భంగా ఆర్కేఓసి ఏజెంట్ గారు, ప్రాజెక్ట్ ఆఫీసరు, మేనేజరు, ఉద్యోగస్తులందరూ మరియు ఉద్యోగస్తులకు మరియు కార్మిక నాయకులకి నా తరఫున మరియు సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ అండర్ గ్రౌండ్ మైన్స్లో ఏదైతే కొంత లోటు ఉంటుందో దాన్ని నింపుతారని నేను మనస్ఫూర్తిగా ఆశాభావంతో ఉన్నాను. అయితే మందమరి ఏరియాకు సంబంధించి సెప్టెంబర్ నెలలో 433,300 టన్నులకు గాను 370,000 టన్నులు సాధించాము. సుమారు 85% సాధించాము. తర్వాత ఈ నెలకు సంబంధించి హైలైట్స్ కనుక చూస్తే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా KK1 అండర్ గ్రౌండ్ మైన్, KK5 అండర్ గ్రౌండ్ మైన్ మరియు ఆర్కేఓసి మోర్ దెన్ 100% ఉత్పత్తి సాధించాయి. KK1 మైన్ సెప్టెంబర్ గత ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 19 నుంచి కనుక చూస్తే అత్యధిక ఉత్పత్తి. 17 సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన మందమరి ఏరియాలో రెండు ఓసీలలో ఈ మీకు మనకందరూ తెలుసు, ఈ గత నెల సుమారు 15 నుంచి 16 రోజులు వర్షాలు పడ్డాయి. దానివల్ల KK ఓసీలో 11 షిఫ్ట్ల ఉత్పత్తి నష్టపోయాం. అట్లాగే ఆర్కేఓసీలో కూడా 20 షిఫ్ట్ల వరకు ఉత్పత్తి నష్టపోయాం. కాబట్టి దానివల్ల కొంత ఓవి విషయంలో కొద్దింత కూలు తగ్గినా కానీ నిజంగా ఈ రెండు కనుక మనకు వర్షం వల్ల జరిగిన నష్టం కనుక రాకుంటుంటే ఈ మంత్ మనం హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ ముందు ఉండే వాళ్ళం. ఈ సందర్భంగా మందమరి 50% అన్ఎడ్యుకేటెడ్ తీసుకుంటాం. అట్లాగే ఒక 10% దాంట్లో మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా మనం స్పెషల్ రిజర్వేషన్ లాగించి తీసుకుంటాం. స్పెషల్ కన్సెషన్ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి సపరేట్ గైడ్ లైన్స్ ఉంటాయి. చాలా పూర్తి పారదర్శకతతోని మనము
సర్ప్రైజ్ ధరలు మనం తెలియడం జరుగుతుంది, కన్వర్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి అపోహలు పోకుండా చాలా చక్కగా రెగ్యులారిటీ అండ్ సీనియారిటీ బేసిస్ మీదనే ప్రమోషన్స్ ఉంటాయి, కన్వర్షన్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనస్ఫూర్తిగా అందరూ తెలుసుకొని మసలు తరాన్ని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. అభివృద్ధితో ముందుకెళ్ళాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినంత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జైసింగ్ గారు సార్ 30 సెకండ్స్ అయిపోయినాయి.